టీడీపీలో చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు పార్టీకి రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. రాజీనామా చేసి వచ్చిన వారిని ఆహ్వానిస్తామని అన్నారు. కొందరి విషయంలో ఆచితూచి నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. జగన్ లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడపడం ప్రమాదకరమన్నారు చంద్రబాబు. వైసీపీని వీడనున్న కొందరు నేతలు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు వైసీపీకి రాజ్యసభకు రాజీనామా చేసి టీడీపీలో చేరతారని తెలుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. టీడీపీలో చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు పార్టీకి రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. రాజీనామా చేసి వచ్చిన వారిని ఆహ్వానిస్తామని అన్నారు. కొందరి విషయంలో ఆచితూచి నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. జగన్ లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడపడం ప్రమాదకరమన్నారు చంద్రబాబు. వైసీపీని వీడనున్న కొందరు నేతలు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు వైసీపీకి రాజ్యసభకు రాజీనామా చేసి టీడీపీలో చేరతారని తెలుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. టీడీపీలో చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు పార్టీకి రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. రాజీనామా చేసి వచ్చిన వారిని ఆహ్వానిస్తామని అన్నారు. కొందరి విషయంలో ఆచితూచి నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. జగన్ లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడపడం ప్రమాదకరమన్నారు చంద్రబాబు. వైసీపీని వీడనున్న కొందరు నేతలు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు వైసీపీకి రాజ్యసభకు రాజీనామా చేసి టీడీపీలో చేరతారని తెలుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీలో 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ ప్రభంజనం సృష్టించడంతో ఇటు రాజకీయాల్లో ఒక్కసారిగా అయితే కనుక శరవేగంగా మార్పులు చెందుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇక కేంద్రంలో సైతం కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క లోక్సభలో కూటమి అయితే కనుక బలంగా ఉంటే ప్రతిపక్షం సైతం కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఇక రాజ్యసభలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజ్యసభలో దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు 11 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిగా అయితే కనుక రాజీనామా పర్వంలో అయితే కనుక కొనసాగుతున్నాయనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే మొదటగా ఇద్దరైతే కనుక రాజీనామా చేస్తున్నట్టు కూడా ఇటు ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక బీదా మస్తాన్రావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ వీరిద్దరూ సైతం కూడా ఇక
ఏదైతే ఇటు పదవితో పాటు పార్టీకి సైతం కూడా రాజీనామా చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరికొద్దిసేపట్లోనే ఇటు రాజ్యసభ చైర్మన్ని కలిసి వారి యొక్క రాజీనామా పత్రాన్ని అయితే కనుక అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇక అయితే వీరిద్దరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. వీరిద్దరితో పాటు వెనకాల ఇంకా చాలామంది ఎంపీలు, వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు ఉన్నారంటూ కూడా ఇక కీలకంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇక బీదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, తర్వాత కూడా అయోధ్య రామరెడ్డి, అదేవిధంగా మరికొంతమంది గొల్ల బాబురావు, అదేవిధంగా మేడ రఘునాథ్ రెడ్డి, వీరందరూ కూడా ఉన్నారంటూ కూడా కొంత చర్చగా మారుతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అదే నేపథ్యంలో ఇక వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చిన్నాన వైవి సుబ్బారెడ్డితో పాటు ఇంకా విజయసాయిరెడ్డి వీరిద్దరు సైతం కూడా ఇక వైసీపీలోనే ఉంటారు అంటూ కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే మిగిలిన వారందరూ కూడా ఇక పార్టీలు మారే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు సైతం చూసుకున్నట్లయితే కనుక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇటు మోపిదేవి, అదేవిధంగా ఇటు బేదమ సంరావు వీరిద్దరు రాజీనామాతోటి ఇటు స్పందించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల అనర్హుడు, అదేవిధంగా అటువంటి వ్యక్తి రాజకీయ పార్టీని నడపకూడదు అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ నేపథ్యంలోనే ఇటు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం, అంటే దీని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వారు ఏ పార్టీకి వస్తారన్న దానిపై అయితే కనుక కొంత చర్చనీయాంశంగా మారింది. కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులకి అదేవిధంగా ఎప్పుడు కూడా అవకాశం ఉంటుంది అంటూ కూడా తలుపులు తీసుంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మంచి వ్యక్తిత్వం అంటే దాదాపు వ్యక్తిగత దోషాలను పోకుండా రాజకీయాన్ని రాజకీయ కోణంలోనే చూసిన వారికి మాత్రం ఇటు చంద్రబాబు నాయుడు తలుపులు తీసి అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చెప్పగానే అయితే కనుక ఈ ఒక్క విషయాన్ని కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఇటు మోపిదేవి వెంకటరమణపై అయితే కనుక ఇటువంటి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా ఉన్నటువంటి మోపిదేవి బయటికి రావడం పట్ల అయితే కనుక ఇప్పుడు దీన్ని కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబు నాయుడు వీరిద్దరిని పార్టీలోకి ఆహ్వానిస్తారా అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వస్తే మాత్రం పదవులకి, అదేవిధంగా పార్టీకి రాజీనామా చేస్తే మాత్రం ఆలోచిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. దాంతోపాటు కొంతమందిని మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఎంతైందా ఉంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే దాదాపు వీరిలో బాగా కోవర్ట్ ఆపరేషన్లు ఏమైనా జరుగుతాయా అన్న కోణంలో కూడా ఇప్పటికే చాలామంది టీడీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలోకి పార్టీ అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, వారికి ఉన్నటువంటి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు, అదేవిధంగా కేసులు అనుగుణంగా కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు కొంతమంది వైసీపీ ఏదైతే టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని వాటి నుంచే కూడా తప్పించుకునేందుకు కూడా ఇటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ మూడు పార్టీల్లో కూడా జాయిన్ అవుతారు అనే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలోనే కోవర్ట్ ఆపరేషన్ సైతం కూడా జరుగుతూ ఉందంటూ కూడా కొంతమంది టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా మంచి వ్యక్తులు అయితే కనుక ఏదైతే రాజకీయాల్లో ఎవరు కూడా పార్టీలకు సంబంధించి శాశ్వతం కాదు, అదేవిధంగా రాజకీయాలు చేసే మంచి వ్యక్తులను అయితే కనుక ఎప్పుడు అవకాశం ఇస్తారు అన్న దాని అన్న కోణంలో అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో పాటు ఇటు పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందైతే వీరిద్దరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారంటూ కూడా వారైతే టీడీపీలోకి వస్తారా లేదంటే కనుక బీజేపీ అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 2019 2024 మధ్యలో, అంటే 2020 కావచ్చు, 2022 2024 ఇలా మూడు దఫాలుగా జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఇటు వైసీపీ ఎక్కువ బలం ఉన్న నేపథ్యంలో 11 మంది సభ్యులు అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉన్నటువంటి చిన్నారు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి వీరిద్దరూ తప్ప మిగిలిన అందరూ కూడా ఇటు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఇటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా బేదా మస్తానరావు వీరిద్దరు సైతం కూడా ఇప్పుడు ఎటువైపు చేస్తారు, అయితే వీరిద్దరితో పాటు మరికొంతమంది కూడా ఈ రోజు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా ఇటు చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం వీరిద్దరు అయితే కనుక బయటికి రావడం, అదేవిధంగా నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఈ రోజు 12:30 అయితే కనుక మరికొద్ది సేపట్లోనే రాజ్యసభ చైర్మన్ తోటి ఇటు భేటీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ భేటీలో భాగంగా రాజ్యసభ సభ్యులతో వీరిద్దరితో పాటు మరికొంతమంది రాజ్యసభ సభ్యులు వెళ్ళి రాజీనామా పత్రాన్ని అందిస్తారా అన్న దానిపై అయితే కనుక ఒకసారి కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే వీరు ఏ పార్టీలోకి వస్తారు, అయితే రాజ్యసభలో కూడా ఇటు కూటమికి బలం పెరగాలి, ఎందుకంటే బలం పెరిగితే మాత్రం ఇటు ఇప్పటికే లోక్సభలో సైతం బలం పెరిగితే మాత్రం ఇటు ఇప్పటికే లోక్సభలో సైతం కూడా కూటమికి బలం ఉంది, అదేవిధంగా రాజ్యసభలో కూడా కూటమి బలం పెరిగితే మాత్రం ఇటు పూర్తి స్థాయిలో ఇక వైసీపీ అనేది కూడా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అనర్హుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు.
చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇక వైసీపీ పూర్తి స్థాయిలో పతనం అవ్వబోతుంది అంటూ కూడా ఇటు ప్రతిదీతన అయితే కనుక ప్రచారం జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే కనుక పోతుల సుంచా సైతం కూడా ఎమ్మెల్సీ, అదేవిధంగా ఏదైతే ఇటు శాసన మండలి శాసనసభలో ఇప్పటికే కూటమి బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు శాసన మండలిలో సైతం కూడా ఇక ఎక్కువ బలం పెంచుకునే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పోతుల సుంచా సైతం కూడా రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పోతుల సుంచా కూడా రాజీనామా చేస్తే ఇప్పుడు ఇటు ఏదైతే శాసన మండలిలో కూడా ఇటు టీడీపీ బలం పెరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే పోతుల సుంచా వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎమ్మెల్సీలకి రాజీనామా చేసే అవకాశాలు ఎవరు ఉన్నాయి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతోంది. వీరి సైతం కూడా ఇక టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు ఇటు శాసనమండలిలో సైతం కూడా రాజీనామాలు చేస్తే ఈ మూడు పార్టీలు సైతం కూడా పంచుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు ఇప్పటి వరకు కూడా 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ అధికార మదంతో ఎక్కువగా అయితే కనుక విమర్శించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున కక్షపూరితమైనటువంటి కేసులు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి పార్టీ ఉండకూడదు, ఇటువంటి పార్టీని నడిపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయ అనర్హుడు అంటూ కూడా ఇటు టీడీపీ నాయకులతో పాటు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం అయితే కనుక ఇటు రాజ్యసభలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన మండలిలో కావచ్చు, ఈ రెండు రూట్లో కూడా ఇక సంతోష్ అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే మొత్తంగా ఈ యొక్క ఇద్దరు రాజీనామాలు, అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పోతుల సుంత రాజీనామా కావచ్చు, వీటన్నిటికి కూడా నాంది పలుకుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. రాజీనామా చేసిరామంటున్నాం, ఎక్కడ వచ్చినా కూడా వి వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్టు. వాళ్ళు రాజీనామా చేసేస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. ఓవరాల్గా పార్టీ బలోపేతానికి కానీ జనైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ